नारी खाड़ुके ना भौंदी नाय एमोंग की बोग भनेनो राय खबोर दर ब्रो सीरियसली द सेकंड हाफ इज फुल ऑफ बंगाली सो टुडे एक्चुअली आई एम गोइंग टू रिव्यू इन बंगाली ओनली ब्रो बिकॉज एक्चुअली द सेकंड हाफ इज फुल ऑफ बंगाली आई फॉरगॉटन तेलुगु फॉर सम टाइम आई एम गोइंग टू रिव्यू इन बंगाली ओनली नानी श्याम सिंग राय सिनेमाति भालो द्विपराची पारा नानी सिनेमा थिएटर देक्षी कृति शेट्टि सत्याई सुंदर सुमधुर साई पल्लवीधीरा अभिनय एवं डांस एवं नाच्य सत्याई असाधारण समस्त मीडिया जनगले समस्त ऑडियंस दर्शकले अमी तुमको बालो बशी सो अदी ब्रो लाइक अंटे लाइक मूवी गुरिंचि चेप्पाली अंटे पर्सनली नाकु बागा नच्चिनदि सेकंड हाफ एंदुकु नेनु सेकंड हाफ अनि चेप्तुन्नानु अंटे नेनु पर्सनली ओक विषयं चेप्पाली అంటే అన్ని మూవీస్ ఇప్పుడు వచ్చే మూవీస్ అన్ని లైక్ కమర్షియల్ మూవీస్ రానివ్వండి కానీ అప్పుడప్పుడు ఇట్లాంటి ఇన్స్పైరింగ్ మెసేజెస్ కూడా రావాలన్నమాట ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ కూడా రావాలి అంటే లైక్ ఎలాంటి మెసేజ్ ఓరియంటెడ్ అంటే మనకి ఎప్పుడో లైక్ 70స్లో జరిగిన దాని గురించి ప్రొజెక్ట్ చేస్తాను ఈ మూవీలో సో ఎలా అంటే ఇప్పుడు లైక్ ఈ మన కందుకూరి వీరేశలింగం కావచ్చు లేకపోతే యాక్చువల్లీ రాజారా మోహన్ రాయ్ కావచ్చు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ పేర్లు చెప్పాలంటే నాకు కొంచెం టెన్షన్గా ఉంది ఎందుకంటే మంచు విష్ణు కూడా ఇట్లే దొరికిపోయినాడు అనమాట కందుకూరి వీరేశలింగం అనేది టంగుటూరి వీరేహం పకాహం పంతులు అనేది దొరికిపోయినాడు సో అందుకని కొంచెం జాగ్రత్తగా నేను చెప్తాను సో వీళ్ళు ఎలా అయితే కందుకూరి వీరేశలింగం ఎట్లా సోషల్ రిఫార్మింగ్ యాక్టివిటీస్ చేస్తున్నారు చైల్డ్ మ్యారేజెస్ అని లేకపోతే యాక్చువల్లీ మళ్ళీ లైక్ విడోస్కి మ్యారేజెస్ అని ఉమెన్ ఎంపవర్మెంట్ అని లేకపోతే ఉమెన్ ఎడ్యుకేషన్ అని ఇవి ఎలా చేశారు సో అదేవిధంగా నాని కూడా సెకండ్ హాఫ్లో ఒక మంచి సోషల్ రిఫార్మర్ క్యారెక్టర్ ఒక మంచి సంఘ సంస్కర్త క్యారెక్టర్ అనమాట ఎలా అంటే లైక్ ఉమెన్ ఎంపవర్మెంట్ దేవదాసులుగా మీరు ఉండకూడదు ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఉండాలి తను బయటకు వచ్చి యాక్చువల్లీ తీసుకొని చెప్పే విధం అయితే నాకు బాగా నచ్చింది సో మూవీ నుంచి నాకు బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి ఇన్స్పైరింగ్ మూవీ నాకు చూసినట్లే నాకు అనిపించింది నేను జెన్యున్గా నేను చెప్తాను ప్లస్ బ్రో మనకు ఎంతసేపు క్యాస్ట్ గురించి డైలాగ్స్ అంటే మనకు బాలకృష్ణ గారే మనకు గుర్తొస్తారనమాట కానీ ఈ మూవీలో నాని కూడా గుర్తొస్తాడు క్యాస్ట్ గురించి ఒక మంచి డైలాగ్ ఉంది సీరియస్గా చెప్పాలంటే ఏంట్రా అంటరానితనం కింద జాతి తక్కువ జాతి తక్కువ కులం అంటున్నావు రే మనం తాగే నీళ్లు నడిచే నేల కిందనే ఉంటుంది వాడు నడిచే నేల మీద నువ్వు కూడా నడుస్తున్నావు వాడు తాగే నీళ్ళు నువ్వు కూడా తాగుతున్నావు పైనుంచి వచ్చే గాలి కూడా వాడు పీల్చే గాలి కూడా నువ్వే పీలుస్తున్నావు ఇంకేంట్రా కింద జాతి కింద కులం తక్కువ జాతి అదంతా అంటున్నావు నువ్వు రే నీది స్వార్థమే నాది స్వార్థమే కాకపోతే నీ స్వార్థం నీ కుటుంబం మాత్రమే బాగుండాలని నా స్వార్థం ప్రపంచం మొత్తం బాగుండాలి అని ఒక సోషల్ రిఫార్మర్ కొన్ని ఎబిలిటీస్ తను అయితే ప్రొజెక్ట్ చేయడం నాకు బాగా నచ్చింది అనమాట అంటే కృతి శెట్టి బ్రో ఆబ్వియస్లీ తను గ్లామరస్ అనమాట తను ఉండేంతసేపు గ్లామర్ బాగా ప్రొజెక్ట్ చేసింది అండ్ సాయి పల్లవి యాక్టింగ్ ప్లస్ డాన్స్ కోసమే తీసుకున్నారు ఎమోషనల్ కోసం తీసుకున్నారు సో సాయి పల్లవి కూడా తన వర్క్ తను కంప్లీట్ చేసింది ఎవరిని ఏ వర్క్ కోసమైతే తీసుకున్నారు వాళ్ళు తను 100% ఇచ్చినారనమాట వర్క్ అండ్ రాహుల్ క్యారెక్టర్ కూడా బాగుందన్నమాట సమ్ అశ్వత్థమ్మ విలన్ ఉన్నాడు కదా ఆయన పేరు నాకు తెలియదు ఆయన కూడా వాళ్ళ అన్నయ్యగా చేశాడు విలన్గా చేశాడు ఆయన యాక్టింగ్ కూడా బాగుందన్నమాట సో ఓవరాల్గా నాకైతే యాక్చువల్లీ మూవీ నాకు బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి పాజిటివ్ మూవీ చూసిన తర్వాత వచ్చిన ఫీలే నాకు వచ్చింది సాంగ్స్ కూడా బాగుంది బ్రో అంటే సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ వస్తుంది శ్యామ్ సింగ్ రాయ్ తను రైజింగ్ అనమాట సాంగ్ అది ఒక సోషల్ రిఫార్మర్ బుక్స్ అంతా రాసి రైజింగ్ ఆ సాంగ్ అయితే నాకు బాగా నచ్చింది అంటే బ్రో నేను నాని గురించి చెప్పేటప్పుడు ఒకే ఒక డైలాగ్ నేను చెప్తాను ఎందుకంటే తన అగ్రెషన్కి డైలాగ్ మ్యాచ్ అవుతుంది అలాంటి డైలాగ్స్ ఈ మూవీలో కూడా ఉన్నాయి ఒక డైలాగ్ ఉందన్నమాట నాని డైలాగ్ రే గల్ 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 అంటూ లక్ష్మీదేవి మన ఇంటికి వస్తే మనమేరా డెడ్ హ్యాండ్ ద కింగ్ పైసలు ఉంటే బిర్యానీ వస్తుంది పైసలు ఉంటే క్వార్టర్ వస్తుంది పైసలు ఉంటే ఇల్లు వస్తుంది కార్ వస్తుంది రెస్పెక్ట్ వస్తుంది కరెంట్ వస్తుంది అమ్మాయే వస్తుంది దేవుడే వస్తాడు పైసాయే పరమాత్మరా పైసల కోసం మనం పూజలు చేస్తాం పైసల కోసం మనం ఆయాసపడతాం పైసల కోసం మనం నానా కష్టాలు పడతాం పచ్చిగా మోసాలు చేస్తాం పుణ్యాన్ని కొనుక్కుంటాం పాపాలని కడిగేసుకుంటాం పైసాయే పరమాత్మ పైసలు ఉన్నోడే మనిషి సో ఈ డైలాగ్ అయితే ఎంత అగ్రెసివ్గా నాని పాత మూవీస్లో ఉందో సో అదేవిధంగా అంటరానితనం గురించి క్యాస్ట్ గురించి మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి సో ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ మూవీ బ్రో సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు